ప్రముఖ నటి దర్శకురాలు ప్రముఖ నటుడు కృష్ణ సతీమణి విజయ నిర్మల కన్నుమూశారు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు గత కొంతకాలంగా విజయ నిర్మల అనారోగ్యంతో బాధపడుతున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి ఇరవైన ఆమె తమిళనాడులో జన్మించారు విజయ నిర్మల తండ్రిది స్వస్థలం చెన్నై కాగా తల్లిది గుంటూరు జిల్లా నరసారావుపేట తన మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు విజయ నిర్మల ఏడో ఏటనే సినీ రంగ ప్రవేశం విజయ నిర్మల అసలు నిర్మల తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశం ఇచ్చిన విజయ స్టూడియోస్ కు కృతజ్ఞతగా విజయ నిర్మలగా పేరు మార్చుకున్నారు అంతేకాక అప్పటికే నిర్మలమ్మ పరిశ్రమలో నిలదెక్కుని ఉండడం కూడా ఓ కారణం ప్రముఖ నటుడు కృష్ణకు సతీమణి అయిన విజయ నిర్మల నటుడు నరేష్ కు తల్లి నటి జయసుధకు ఇవే పిన్ని పంతొమ్మిది వందల యాభైలో మత్స్యరేఖ తమిళ చిత్రం ద్వారా విజయ నిర్మల తన ఏడో ఏటనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేశారు పదకొండో ఏట పాండురంగ మహత్యం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు తెలుగులో రంగుల రత్నం చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు అక్కడి నుంచి సుమారు రెండు వందలకు పైగా తెలుగు తమిళ మలయాళ చిత్రాలు నటిగా మెప్పించారు పూల రంగడు సాక్షి అసాధ్యుడు బంగారుగాజులు బొమ్మ బరుసు మోసగాళ్లకు మోసగాడు పండంటి కాపురం పాడి పంటలు అల్లూరి సీతారామరాజు మనవడు మీనా మారిన మనిషి కురుక్షేత్రం పిన్ని తదితర చిత్రాలు నటించారు అనంతరం పెళ్లి కానుక సీరియల్ తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు ఏడేళ్ల వయసులోనే ఆమె సోదరిరావు బాలసరస్వతి వద్ద భరతనాట్యం నేర్చుకున్నారు పుల్లయ్య దర్శకత్వంలో తొలిసారిగా ఆమె కెమెరా ముందుకు వచ్చారు కృష్ణుడి వేషంలో బాలనటిగా చిత్ర పరిశ్రమలో విజయ నిర్మల అడుగుపెట్టింది కృష్ణుడి వేషంలో ఉన్న విజయ నిర్మలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ ఆమెకు దిష్టి తీశారు ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె రెండు వేల రెండులో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు తొలిసారి ఆమె మీనా అనే చిత్రాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తెరకెక్కించగా అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు మొత్తం నలభై నాలుగు సినిమాలు తీశారు దేవదాసు దేవుడే గెలిచాడు రౌడీ రంగమ్మ మూడు పువ్వులు ఆరు కాయలు హేమా హేమీలు రామ్ రాబర్ట్ రహీం సిరిమల్లి నవ్వింది భోగి మంటలు బెజవాడ బెబ్బులి ముఖ్యమంత్రి లంకెబిందరు కలెక్టర్ విజయ ప్రజల మనిషి మొగుడు పెళ్ళాల దొంగాట పుట్టిండి గౌరవం రెండు కుటుంబాల కథ వంటి చిత్రాలకు ఆమె దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై పదిహేనుకు పైగా చిత్రాలను నిర్మించారు ఇక సూపర్ స్టార్ కృష్ణతో వివాహం సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో నటించారు విజయ నిర్మల ఈ చిత్రమే వారి వివాహ బంధానికి కారణమైంది తిరుపతిలో వీరి వివాహం జరిగింది వివాహమయ్యాక విజయ నిర్మల అమ్మ కోసం చిత్రంలో నటించింది రెండు వేల తొమ్మిదిలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన నేరము శిక్షా చిత్రం దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం నలభై ఏడు చిత్రాల్లో కృష్ణతో కలిసి ఆమె వెండి తెరను పంచుకున్నారు హీరోయిన్ గా నటించిన తన తొలి చిత్రం రంగుల రాట్నంకి నంది పురస్కారం అందుకున్నారు సినీ రంగంలో ఇచ్చే ఉన్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును కూడా ఆమె అందుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ